మొన్న ఎలక్షన్లలో మా మీద ఎన్నో దౌర్జన్యాలు చేసి, మా కార్యకర్తలను బెదిరించి, భయపెట్టి, కేసులు పెట్టి, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడి మా గెలుపు కోసం కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. మరి కవిత అరెస్ట్ తోటి ఈరోజు జనాల్లో ఒక సంతోషం నిండుకుంది. ఎందుకంటే ప్రజల సొమ్మును దారాదత్తం చేసుకొని, కోట్ల రూపాయలు గడించుకొని, ఈరోజు కోట్లకు పడగలెత్తి, మరి ఏ తెలంగాణ అయితే తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకుండా ఓన్లీ కుటుంబ పాలన చేస్తూ కుటుంబం బాగుపడి, ఈరోజు ప్రజల నోట్లో మట్టి కొట్టి, తెలంగాణను దీవాలా తీసి, మరి అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబానికి ఈరోజు జరుగుతున్న ఎదురుదెబ్బ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఒక సీఎం కూతురు స్థాయిలో ఉండి, ఒక మహిళగా ఉండి, చీప్గా లిక్కర్ దాంట్లో కుంభకోణంలో ఇరుక్కోవడం అనేది చాలా బాధాకరం. మరి దానికి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారణ జరపడాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దారుణమైన విషయం. ఆ రోజు ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఫోన్ ట్యాపింగ్ పెడితే, ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా ఎట్లా మిస్యూజ్ చేశారు. మరి వ్యాపారవేత్తలు అయితేనేమి, రియల్ ఎస్టేట్ వాళ్ళని అయితేనేమి, హీరోయిన్లను అయితేనేమి, ఈ విధంగా ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కోట్ల రూపాయల వసూళ్లు చేసి ఈరోజు ఆ యొక్క మరి ఆధారాలు కూడా లేకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదంతా కూడా అందులో మా ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టడం జరిగింది మురళి గారిది. మరి అటువంటి వాళ్లకు ఎంక్వైరీ జరిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్లకు తగిన మరి శిక్ష పడే విధంగా వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. అది నడుస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కూడా ఈరోజు బీజేపీ మాట్లాడకుండా ఉంది. ఎందుకు మాట్లాడకుండా ఉంది కాళేశ్వరం మీద, ఎంక్వైరీ మీద అని అంటే, ఈరోజు కాళేశ్వరం నుంచి మెగా వాళ్ళు కోటి రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈరోజు బీజేపీకి పార్టీ ఫండ్గా ఈరోజు ఇస్తూ ఉన్నారు. దానివల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మాట్లాడకుండా ఉంది. దీనివల్ల అర్థమవుతా ఉంది వాళ్ళు కుమ్ముక్కు అయ్యారు మరి మెగా వాళ్లతోటి, ఆ కాంట్రాక్టర్లతోటి అని చెప్పి. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పెద్ద ప్రాజెక్టు ఈరోజు మరి కట్టడంలో వాళ్ళ వైఫల్యాలు బయటపడ్డా కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం. దీన్ని ప్రజలు గుర్తించాలని కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా చాలా కష్టపడితేనే ఈరోజు నేను స్థాయిలో ఉన్నాం. కొండమురళి గారికి కూడా నెక్స్ట్ ఎమ్మెల్సీ నామినేషన్స్లో 2015లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 ఉండడం వల్ల, మొన్న టికెట్లు ఆశించడం వల్ల కొంతమందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2015లో దాదాపు 2025లో దాదాపుగా 30 ఖాళీ అవుతా ఉన్నాయి. అందులో కొండమురళి గారు తప్పకుండా ఎమ్మెల్సీగా రాబోతూ ఉన్నారు. మా డాక్టర్ చిట్టక్క కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆమె కూడా ఒక లీడర్, మొన్ననే ఛాన్స్ ఉండే, కానీ మాకు లాస్ట్ మినిట్లో చెప్పారు పర్కాళ్ళు తీసుకోండి అని. అప్పటికి మేము ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే రెండూ తీసుకునే వాళ్ళము. కాబట్టి రాబోయే రోజుల్లో కొండ సుస్మిత పటేల్ కూడా ఒక లీడర్గా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ఉంది రాజకీయంగా. తను కూడా వచ్చి ప్రజల సమస్యలను విట్టు, వాళ్ళ సమస్యలను అధికారిక సమస్యలు కాకుండా ప్రైవేట్ సమస్యలు, ఎందుకంటే అధికారికంగా చేయాలి అంటే ఒక అధికారం ఉండాలి, మిగతా సమస్యలను తను తీసుకొని తన బాధ్యతగా పరిష్కరించే దిశగా తీసుకుంటుంది. అదేవిధంగా తను ఏదైతే అన్నదో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తప్పకుండా ఎంప్లాయ్మెంట్కు క్యాంప్స్ పెడుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది, మహిళలకు కూడా ఉపాధి కలిగించడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తాము. వరంగల్లో అది కూడా చేసి మహిళలకు పని కల్పించి వాళ్ళకు కూడా కొంత ఉపాధి కల్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఈరోజు సమస్యలు కానీ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా పరిపాలన ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దానికి ప్రజల సహకారము, పత్రికా విలేకరుల సహకారము, నాయకుల సహకారం అన్ని కూడా ఉండాలని కోరుకుంటూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.